నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది. సో మరి జగన్ గారి పవర్ కట్ అయినట్టేనా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరాల లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టే మరికొన్ని గంటల్లో, అంటే గంటలు అనుకోవాలో లేకపోతే ఇంకా నిమిషాలు అనుకోవాలో తెలియదు కానీ, ఎన్నికల షెడ్యూల్ వస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఇంకా కట్ అయిపోయినట్టేనా, గంటల ముఖ్యమంత్రి అనుకోవచ్చా మనం? అంతే కదా, డెఫినెట్గా. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ఈరోజు కంపల్సరీగా వస్తుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. సో ఆయనకి ఎలాంటి స్కీములు ప్రకటించటము, ఇంకోటి ఏదైనా ప్రజల కోసం నేను ఏదైనా అది చేస్తాను ఇచ్చేస్తాను, నేను ఈ స్కీమ్ పెడతాను అట్లాంటివన్నీ ఏది చెప్పటానికి లేదు. ఇంకా ఇదివరకు ఇంట్లో కూర్చొని ఉన్నట్టే ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు, లేకుంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళటానికి స్టార్ట్ చేస్తాడు. చూడాలి, ఏదేమైనా కూడా ఇంకా ఆయన ఆఖరి రోజు ఈ రోజుతో ఆయన సీఎం పదవికి చర్మగీతం పాడినట్టే అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేది లేదు, చేసేది లేదు. ఆయన ఉన్న అప్పుడు కూడా ఏమీ చేయలేని మనిషి, ఇంకా ఇప్పుడు ఉంటే ఈ కొద్ది రోజులు చేస్తాడనే దానికి ఏముంది, ఏమీ లేదు కాబట్టి. సో ఇంకా ఎలక్షన్ బిఫోర్ కూడా అతను ఎప్పుడు కూడా ఏం ఆలోచించేవాడంటే, ఏంటి మనం ఫ్యాక్షన్ రాజకీయాలక, ఇలాంటి ఆలోచనలే కానీ ఎవరిని చంపి ఎవరి మీద వేసి ఇట్లాంటి రాజకీయం మనం ఇంతవరకు కూడా చూసాం. ఆయన అభివృద్ధిలో కానీ ఎక్కడ ఏమి చేసింది కూడా లేదు. ఇది కాకపోతే ఇప్పుడు ఏమంటే కొన్ని కొన్ని అవకాశాలు కూడా వాళ్ళకి లేకుండా కూడా కట్ అవుతాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ చేతికి వెళ్ళిపోద్ది. సో వాళ్ళు రూల్ చేస్తారు ఎక్కడెక్కడ ఎవరెవరి పోస్టింగ్స్ కానీ, సో తీసేయటం కానీ మళ్ళీ పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు వాలంటీర్ని ఎలక్షన్ పోలింగ్ బూతుల దగ్గర ఎక్కడ ఉండకూడదనే ఒక కండిషన్ పెట్టారు. సో రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తుంటారు. వాళ్ళని ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేస్తారని అనుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని. ఈ షెడ్యూల్ తర్వాత ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు తను ఈ కొన్ని గంటల ముఖ్యమంత్రి, దీని తర్వాత పని తన ప్రచారం ఎలా ఉండబోతుంది, అసలు ఏమన్నీ ప్రజల్లోకి వెళ్తారు? ప్రచారం ఏమని చేస్తాను, నేను ఇదేంటి అమ్మఒడి ఇస్తానన్నాను ఇచ్చాను ఇట్లాంటి అవాతాతలకు అన్నాడు, ఏమీ చేయలేదు అనే దానికి అసలు ఏమి చెప్పినట్టు క్లియర్గా చేయలేదు. కాబట్టి ఆయన ఏమంటాడు, నేను నవరత్నాలన్నీ పిలిపిలి చేశాను అది ఇది చెప్తాడు, కానీ ఏది కూడా ఎవ్రీ ఇయర్ పెన్షన్ డబ్బులు ఎవ్రీ ఇయర్ నేను 250 పెంచుకుంటూ వెళ్తాను అని అన్నారు. సో ఈ పాటికి ఆయన పెంచి ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఒకటే పెంచాడు, తర్వాత నుంచి పెంచలేదు. సో ఎక్కడా కూడా ఆయన చెప్పిన వాటికి ఎక్కడా కూడా ఆయన చేసిన దానికిను సంబంధం పొందనే లేదు. ఆయన స్కామ్లు, ఇది స్కీములు పెట్టాం అన్నా స్కీముల కన్నా బదులు స్కామ్లు ఎక్కువ చేశాడు. స్కీములు చేయలేదు ఆయన. ఆయన స్కీములు తీసుకొచ్చింది కూడా ఏమీ లేదు, అవన్నీ బిఫోర్ కూడా ఉన్నాటివే. సో వీళ్ళు వచ్చి కొత్తగా చేసిన స్కీములు ఏమున్నాయి? ఏమీ లేదు, అవన్నీ బిఫోర్ ఉన్నది. ఇప్పుడు పేర్లు మార్చి అవి మార్చి ఇది మార్చి అవి చేయటం, పట్టిడి అన్నం పెట్టలేని స్థితి, దీనస్థితికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్లని 5 రూపాయల భోజనం అని పేదవాళ్ళకి ఎవరికైనా 5 రూపాయలు పెట్టి కడుపు నిండా భోంచేయగలిగే వాళ్ళు, ఒక ఆటో డ్రైవరే కానివ్వండి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళే కానివ్వండి, ఇలా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా, తాపి పనులు చేసుకునే మేస్త్రీలు కానీ కూలీలు కానీ, వీళ్ళకందరికీ 5 రూపాయల భోజనం అంటే ఎంత లాభం. ఈరోజు వాళ్ళు 70-80 రూపాయలు 100 రూపాయలు పెట్టి భోజనం తినాల్సిన కష్టమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఆ 5 రూపాయలకి ఎందుకు ఆ పేరు పెట్టి, అది ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్ కదా, నేను ఎందుకు దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి క్లోజ్ చేయించటం. ఇట్లా ఏదైతే ప్రజల దగ్గర వరకు చేరువయ్యి వాళ్ళకి ఏదైతే నీడు ఉన్నిందో అలాంటివన్నీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. సో ఏ రకంగా ప్రజలకి దగ్గరగా చేరువగా ఉన్న ఇవి ఏ స్కీములు కూడా కంటిన్యూ చేయనివ్వలేదు. అది ఏంటంటే వాళ్ళ పేరు వస్తుంది, మనం ఎందుకు అవి కంటిన్యూ చేయాలి, మనం ఎందుకు వాళ్ళకి పేరు రానివ్వాలి, సో అనే ద్వారంలో వెళ్ళాడే కానీ ఇంకా వేరే ఏమీ చేయలేకపోయాడు. సో ఇవన్నీ కూడా అతనికి వెనకాల చేసిన తప్పులు తరుణంతో వస్తాయంటారు చూడండి, సేమ్ అదే తరుణంతో వస్తుంది. ఎందుకంటే ఆయన రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత ఎదుర్కోవాల్సిన సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఈ వీటికన్నిటికీ మీరు చేసిన స్కాములకి సమాధానం చెప్పే టైం కూడా ఉంటుంది కదా. ఇసుకని అమ్మటం అనేది రేట్లు పెంచేశాడు. సో ఇసుక రేట్లు పెంచిన తర్వాత
బెల్దారి పని చేసుకునే కూలీ వాళ్ళు కూడా అక్కడ పనులు బిల్డింగ్లు కట్టాలి, కట్టలేకుండా ఉన్నారు. సో కట్టలేని పరిస్థితుల్లో వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, హైదరాబాదు, ఓ చెన్నై, ఇట్లా వేరే నగరాలకు వెళ్ళిపోయి పని చేసుకోవాల్సి వస్తుంది. మేస్త్రి పనులు చేసుకునే వాళ్ళకు కూడా అక్కడ పని లేదు, కుటుంబాలను వదిలి వలస వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. ఇంకా అలాంటప్పుడు చిన్నవాళ్ళు బతకలేకుండా ఉన్నారు, పెద్దవాళ్ళు బతకలేకుండా ఉన్నారు. ఇంకా ఎవరిని పోషించున్నట్టు, చదువుకున్నాడికి ఉద్యోగం లేకుండా ఉంది. ఏం చేసామని నీ వెనకాల ప్రజలు పట్టం కట్టని చూస్తారు? ఏం చేయలేదు. చెయ్యకపోగా ప్రజల్ని హింసించటం, దాడులు చేయటం, వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే దుర్మార్గాలు చేయటం, దీనికి అన్నిటికీ భారతి గారు ఆవిడ ఒక సహాయం చేయటం. ఏంటంటే అది ఒక క్వార్టరీ తయారైంది అక్కడ. ఆ క్వార్టరీలో ఇంకా వీళ్ళందరూ పులివెందుల టీం అని కూడా కాదు, కానీ ఎందుకంటే పులివెందుల టీం అని అంటాం కూడా తప్పు, ఎందుకంటే వాళ్ళు కూడా మారిపోయారు. చాలామంది జగన్తో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మారిపోయి అప్రూవల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అది కూడా అనలేము. ఓం తాడేపల్లి ఆ ప్యాలెస్లో ఉన్న కూటమి అంతే. ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ లేదంటారా? ఇప్పుడు ఈ షెడ్యూల్ ఏదైతే వస్తుందో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎలాంటి సపోర్ట్ ఉండదంటారా? అది వాలంటీర్ల పరంగానే కావచ్చు, మంత్రుల పరంగానే కావచ్చు, ఎమ్మెల్యేల పరంగానే కావచ్చు, ఏది ఉండదంటారా? డెఫినెట్గా ఆయన చాలా వాటిల్లో ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థని పక్కకు పెట్టారు, ఫ్యామిలీ పక్కకి వెళ్ళింది, నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని జంప్ అయిపోతున్నారు. ఇంకా ఎవరున్నారో చెప్పండి. ప్రజలు విసిగిపోయారు. స్టూడెంట్స్, యువత, వీళ్ళకందరికీ ఉద్యోగాలు లేదు, భవిష్యత్తు అంధకారం అయింది. సో ఏ దేన్ని చూసుకొని వాళ్ళు ఇదే ముఖ్యమంత్రి కావాలనేటట్లు ఎవరు అనుకుంటారు? ఎందుకంటే నాయకులు కూడా ఫెడప్ అయిపోయారు. ఏం జరిగింది, మనం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, చెప్పుకోవాలి అంటే ఏం చెప్పుకుంటాం? ఏం చేసామని చెప్పుకుంటాం? ఏమో కంపెనీ తెచ్చామని చెప్పుకుంటామా? మీ ఎడ్యుకేషన్ పరంగా మిమ్మల్ని అభివృద్ధిలో తీసుకొచ్చి మేము జాబ్స్ ఇప్పించామని చెప్పుకుంటున్నామా? ఈరోజు ఇంత బిల్డింగ్లు కట్టాము, అమరావతిలో పెద్ద నగరంగా తీర్చిదిద్దామని చెప్పుకుంటామా? పోలవరం కంప్లీట్ చేసామని చెప్పుకుంటామా? ఏం చెప్పుకుంటాం? ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు చేసామని చెప్పుకుందామా? రింగ్ రోడ్ వేసామని చెప్పుకున్నామా? మెట్రో తీసుకొచ్చానని చెప్పుకుందామా? ఏం చెప్పుకుందామని చెప్పుకునేదానికి వేరే రకంగా, ఏ రకంగానూ ఆయనకి అవకాశాలు లేకుండా పోయాయి. సో ఆయనకు అనుకున్న వాళ్ళు, ఆయన లాస్ట్ టైం 2019లో ఆయన గెలిచినప్పుడు అందరూ ఉన్నారు. సో ఓడిపోయేటప్పటికి, ఈ టర్మ్ అయిపోయేటప్పటికి అందరూ ఎవరు లేరు. సో అంటే కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకమయ్యారు. సో ఇంకా నీ సొంత కుటుంబ సభ్యులే నువ్వు నిన్ను భరించలేకుండా ఉన్నప్పుడు ప్రజలు ఎలా భరిస్తారు? ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని భరించాల్సిన అవసరం ఏంటి? సో అంటే ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అని చూస్తే, ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా నారా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ టర్మ్ కూడా ఆయన ఉండుంటే చాలా డెవలప్ అయ్యేది, కాకపోతే బ్యాడ్ ల్యాక్ అయ్యి ఓడిపోవటం జరిగింది, ఏదో ఒక ఛాన్స్ అని అడగటం మూలాన. కానీ ఈ టర్మ్కి ఆయన రావు, కంపల్సరీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రజలకి నీడ్ కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు వస్తేనే వాళ్ళకి అభివృద్ధి అనేది జరుగుతుంది, కాబట్టి అక్కడ కంపల్సరీ ఆయన రావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.